వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్. వీక్షకులకు నమస్కారం అండి, నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు సూక్తి రత్నానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థ 1 గురించి వివరిస్తాను. చివరి వరకు చూడండి. చాణక్య నీతి శాస్త్రంలో నుంచి ఒక ప్రతిపదార్థం, సూక్తి రత్నాని నుంచి ఒక ప్రతిపదార్థం మనకి ఎగ్జామ్లో వస్తాయండి. చాణక్య నీతి శాస్త్రంలో స్టార్ మార్క్ ఉన్నటువంటి పోయమ్స్ 4 ఉన్నాయండి. ఆ 4 అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. లేదు అంటే సూక్తి రత్నానిలో కూడా 4 స్టార్ మార్క్ ఉన్నటువంటి పోయమ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలైనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంతేగాని చాణక్య నీతి శాస్త్రంలో 2 పోయమ్స్, సూక్తి రత్నానిలో 2 పోయమ్స్ ఇలా అయితే నేర్చుకోవద్దండి. ఒక్క లెసన్లో ఉన్నటువంటి 4 పోయమ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో 8 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మరి సూక్తి రత్నానిలో మొదటి శ్లోకం చూడండి. ప్రథమే నార్జిత విద్య, ద్వితీయే నార్జితం ధనం, తృతీయే నార్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. ప్రథమే నార్జితం విద్య, ద్వితీయే నార్జితం ధనం, తృతీయే నార్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. కవి పరిచయం. అయం శ్లోకః వివిధ కవిభిః విరచిత వివిధ గ్రంథేభ్యః స్వీకృత సూక్తిరత్నాని ఇతి పాఠే అస్తి. ఇలా సంస్కృతంలో అయినా రాయొచ్చండి, లేదంటే తెలుగులో కూడా రాయొచ్చు. ఈ కవి పరిచయానికి సంస్కృతంలో ఉన్నదానికి తెలుగులో మీనింగ్ చెప్తున్నానండి, దాన్నే మీరు తెలుగులో రాసుకోవచ్చు. ఈ శ్లోకము వివిధ కవుల చేత రచించబడినటువంటి, వివిధ గ్రంథాల నుంచి స్వీకరించబడినటువంటి సూక్తిరత్నాని అనే పాఠ్యభాగంలోనిది. కవపరిచయం చూశారు కదా. నెక్స్ట్ పదవిభాగ. పదవిభాగం తెలుసు కదండి, పోయంలో ఉన్నటువంటి పదాల్లో ఏదైనా విడదీయడానికి వీలుగా ఉంటే ఆ పదాలను మనం విడదీస్తాం, లేదంటే యాస్టీజ్గా రాసుకుంటాం. ప్రథమే నా ఆర్జితం విద్య, ద్వితీయే నా ఆర్జితం ధనం, తృతీయే నా ఆర్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. ఇక్కడ నా అర్జిత అనేటువంటి పదాలన్నింటినీ కూడా మనము విడదీసాం. నా అర్జితం అని చెప్పి మనం విడదీసాం. అన్వయక్రమ. అన్వయక్రమం మనం భావం రాయడానికి ఈజీగా ఉండడానికి రాసుకుంటామండి. ప్రథమే కమ విద్య, నా అర్జిత, ద్వితీయే ధనం, నా అర్జితం, తృతీయే పుణ్యం, నా అర్జితం, చతుర్థే కిం కరిష్యతి. పదవిభాగంలో ఏవైతే రాసామో వాటినే రాసాం, చిన్న చిన్న మార్పులతో. అదొకసారి మనం గమనించుకుంటే అన్వయక్రమం రాయడం ఈజీ అవుతుంది. ప్రతిపదార్థ. ప్రతిపదానికి మీనింగ్ చూడండి. ప్రథమే బాల్యమునందు విద్య, విద్య న అర్జిత చదవకపోయినట్లయితే, అంటే సంపాదించలేకపోయినట్లయితే. ద్వితీయే యుక్త వయస్సులో ధనం, ధనమును న అర్జితం సంపాదించలేకపోయినట్లయితే, అంటే వయసులో ఉన్నప్పుడు ధనాన్ని సంపాదించకపోతే. తృతీయే వృద్ధాప్యమున పుణ్యం, పుణ్యము ముసలితనంలో పుణ్యాన్ని నా అర్జిత సంపాదించలేకపోతే. చతుర్థే చివరి దశలో ఉన్నప్పుడు, అంటే చివరి దశ అంటే మనం కదలలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, కిం కరిష్యతి ఏం చేయగలము అంటే, బాల్యంలో విద్యని, యుక్త వయసులో ధనాన్ని, వృద్ధాప్యంలో పుణ్యాన్ని సంపాదించలేనివాడు కదలలేని స్థితి వచ్చినప్పుడు ఏమీ చేయలేడు అనేది ఈ శ్లోకం యొక్క భావం అండి. వ్యాకరణాంశ. ఈ వ్యాకరణాంశాలు ఏంటి అంటే, మనం సందులుగా కానీ, సమాసాలుగా కానీ, లేదంటే శబ్దాలుగా కానీ, ధాతువులుగా కానీ రాయడానికి ఏవైనా వీలుగా ఉంటే వాటిని మనం వ్యాకరణాంశాలుగా రాయొచ్చు. విద్య, విద్యే విద్యా, కరిష్యతి, కరిష్యత, కరిష్యంతి, నా ప్లస్ అర్జితం నార్జితం, నా ప్లస్ అర్జితం నార్జితం, సవర్ణ దీర్ఘ సంధి. సూక్తిరత్నానిలో మొదటి శ్లోకం, దానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థ అన్వయక్రమాలన్నీ కూడా, భావం అన్నీ కూడా వివరించాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.